ஸ்ரீ மகா கணாதிபதயே நமஹ, ஐம் மகா சரஸ்வத்யை நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ. அவதான சரஸ்வதி பீடம் நுஞ்சி நூதன சம்வத்சரம், ப்ளவநாம சம்வத்சரம், அந்தரிக்கே கூட ஈ உகாதி சந்தர்ப்பங்க சுபாகாங்க்ஷலு ஆசீர்வச்சனாலு. மகாசரஸ்வதி சன்னிதானம் நுஞ்சி மீ அந்தரிக்கே கூட ஈ சம்வத்சரம் ஆயுர் ஆரோக்கிய ஐஸ்வர்ய போக பாக்யமுலன்னி ஈ காலபுருஷுடு பிரசாதிச்சுகாக்க அனி ஆசீர்வதிஸ்தூ. விருச்சிக ராசி ஃபலித்தாலு மனம் செப்புக்குண்டுன்னாம். விசாக நால்கவ பாதமு, அனுராத நாலுகு பாதாலு, ஜேஷ்ட நாலுகு பாதாலு, ஈ தொம்மிதி பாகாலு ஈ விருச்சிக ராசிக்கு சம்பந்தின்சினவி. ஈ ராசிக்கு ஆதாயமு 8, வியயமு 14, ராஜபூஜ்யத 4, அவமானமு 5. பாகுன்ன வாட்டிலோ மனம் மேஷம் எலா செப்புக்குன்னாமோ, ஒக 50% தாட்டி அவதலிக்கு ஃபலாலு உன்னாயனி மனம் விருச்சிகான்னி கூட அலா செப்புக்கோவச்சு. காரணம் ஏமிட்டி அண்டே, ராஜைனட்டுவண்டி குஜுடே விருச்சிகானிக்கு கூட அதிபதி. மேஷ விருச்சிகமுலக்கு குஜுடு அதிபதி. ராஜு ஆயனே காபட்டி தன இண்டிக்கு வீலைனந்தா மேலு செய்யடானிக்கே பிரயத்னிஸ்தாடு. அந்தவல்ல விருச்சிக ராசி கூட ஆதாயமு தக்குவ வியயமு எக்குவ நிர்ணயிம்பபடினப்பட்டிக்கீ கூட 55-60% தாக்கா மஞ்சி ஃபலாலனே இச்சே அவகாசம் உண்டு ஈ விருச்சிகாதிபதி அயினட்டுவண்டி குஜுடு. அண்டே பூமுலு கொனுகோலு விஷயம்லோ காணி, கொத்த கிருஹாலு சம்பாதிச்சுக்குனே விஷயம்லோ காணி, கிரகன்லோ கல்யாணாலு அவி சேசே விஷயம்லோ காணி, கொந்த லாபதாயகங்கானே உண்டுந்தி ஈ சம்வத்சரம் ஈ ராசி வாரிக்கு. ஜாக்ரத்தலைதே அன்னி வேளலா தப்பவு. காரணம் ஏமంటే, சகமு பாகுந்தி 55% அண்டே 45% பாகுலேனிதி உன்னதி அனே விஷயாన్ని மனம் எப்படு குர்த்திஸ்தூ உண்டாலி. அது மனமு பூதேவி பூசூக்தము மனம் எக்குவగా பிராமணுல சேத படிம்பஜேசி ஆ தீர்த்தம் தீசுகோவడం గాని, சர்ப்பசூக்தము ఎక్కువగా పఠింపజేయటం వల్ల గాని, మరి ఈ ఇలాంటి వాటి వల్ల అంటే వాస్తు, భూమి, పూజ ఇటువంటివి, ఇటువంటి చిన్న చిన్నవే అయినా కూడా ఆ జాగృతలు తీసుకోవటం వల్ల ఏ రంగములో ఉన్న వారికైనా గాని, అది చిత్రసీమ రంగములో ఉండవచ్చు, రాజకీయ రంగములో ఉండవచ్చు, ఎందులో ఉన్నా కూడా వృశ్చిక రాశి వారు ఈ జాగృతలు తీసుకుంటే అభ్యుదయాన్ని పొందవచ్చు. ఇంకొక జాగ్రత్త, వృశ్చికము మేషము కూడా కొంచెము వాహనాలలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఏదైనా అస్త్రశస్త్రాలతో అంటే డాక్టర్లు ఇలాంటి వృత్తిలో ఉంటారు కదా, శస్త్రాలతో పనిచేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ జాగరూకంగా మెలకువగా ఉండవలసిన అవసరం ఉన్నది. అంటే పొరపాట్లకు తావు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పొరపాటు జరిగి ప్రమాదాలు ఎదటివారికి జరగవచ్చు, ఈ రాశివారికే జరగవచ్చు. ఎదటివారికి వీళ్ళ వల్ల జరిగిన ఆ అపకీర్తిని కానీ నష్టాన్ని కానీ వీళ్ళు కూడా పొందవలసి ఉంటుంది. అందువల్ల అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడైనా వ్యవహారము నడిపేటప్పుడు, వాహనాలలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు ఎక్కువగా వహించవలసి ఉంటుంది. ఎర్రని వస్తువులతో పనిచేసేవాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. ఎలాంటి ప్రమాదము లేకుండా ఉండేదానికి చూసుకోవాలి. ముఖ్యంగా గిరిజాదేవి అమ్మవారు పార్వతీదేవిని స్మరించటము వల్ల, పార్వతీదేవిని పూజించటము వల్ల, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే, ఇది మహామంత్రము ఈ రాశి వాళ్లకు. ఇది కాక చండీదేవి, ఇలాంటి ఉపాసనలు వీళ్ళకి ఎక్కువగా ఫలిస్తాయి, మేలు చేస్తాయి. ఈ మార్గంలో వీళ్ళు గనక నడిచినట్లయితే ఈ సంవత్సరము జాగ్రత్తగా శిఖరాధిరోహణము చేయవచ్చు ఈ రాశివారు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జయోస్తు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. Like and share this video.